ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. గుండెపోటు ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియని పరిస్థితి, కళ్ళ ముందు కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో చూసాం. తాజాగా మరో యువకుడు గుడిలోనే గుండెపోటుతో కన్నుమూశాడు. అప్పటి వరకు ప్రదక్షిణలు చేస్తున్న అతను అకస్మాత్తుగా కింద పడిపోయి ప్రాణాలు వదిలాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యింది. హైదరాబాద్ కేపీహెచ్పీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విష్ణు అనే 31 ఏళ్ల వ్యక్తి స్థానికంగా హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కార్తీక మాసం కావడంతో ఉదయాన్నే లేచి బస్టాప్ వద్ద ఉన్న గుడికి ఉదయం 7 గంటలకు వెళ్లాడు. అక్కడ ప్రదక్షిణలు చేస్తుండగా కాస్త అలసటగా ఫీల్ అయ్యాడు. దీంతో నీళ్లు తాగి మళ్లీ ప్రదక్షిణలు చేసేందుకు వెళ్లాడు. ఇంతలోనే నిలుచున్న చోటే కుప్పకూలాడు. ఇది గమనించిన భక్తులు వెంటనే అతడికి సిపిఆర్ చేశారు. అనంతరం 108కు కాల్ చేసి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్ అప్పటికే తనువు చాలించినట్లుగా డాక్టర్లు తెలిపారు. విష్ణువర్ధన్ ప్రదక్షిణలు చేస్తూ సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా విష్ణు మృతి చెందిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక విష్ణువర్ధన్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే ఇలా కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. విష్ణు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గుడికి అని వెళ్లి ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. దేవుడు దర్శనానికని వెళ్లిన విష్ణు ప్రాణాలు కోల్పోతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు. కానీ ఏం చేస్తాం, విష్ణు మృతి ఆ కుటుంబానికి తీరని లోటుగా మిగిలింది.